నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. నిన్న బొల్లారం మున్సిపాలిటీలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడు నరసింహ మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు, కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, ఇప్పుడైతే ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది, కౌన్సిలర్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ బాధితుడి కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఏం చేయగలుగుతామని చెప్పి వాళ్ళు ఒక తీర్మానాన్ని చేశారు. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉన్నారు, చైర్పర్సన్ అందుబాటులో ఉన్నారు, మిగిలిన కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే. సరే, ఈ ఘటన జరగటం బాధాకరం, అనూహ్య ఘటన జరిగింది. ఈరోజు అసలు తీర్మానం ఏం చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు? సార్, నిన్న జరిగిన సంఘటన అందరు కూడా చాలా విచారంగా ఉన్నామను. అది అనుకోకుండా జరిగిపోయిన సంఘటన. దాని గురించి అంటే వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒకటి సహాయం చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ చైర్పర్సన్ మేడం, తర్వాత కౌన్సిల్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ తీర్మానంలో ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవరికైనా ఒక జాబు వచ్చేటట్టు చేయటము, తర్వాత వాళ్ళు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఏదైనా మన ఒకటి ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆఫీస్ తరపించి కూడా అవన్నీ కూడా అందుబాటులో, వాళ్ళు ఎక్కువ ఆఫీస్కి తిరగకోకుండా ఆ డెత్ సర్టిఫికేట్ అవన్నీ సబ్మిట్ చేయగానే మా ఆఫీస్ తరపు నుంచే మేము కూడా ఎక్కువ 100% చర్య తీసుకొని వాళ్ళకి ఇన్ టైంలోనే వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడానికి అని చెప్పని ఈ యొక్క సమావేశంలో మనం చర్చించడం కూడా జరిగింది. అవన్నీ వచ్చేటట్టు కూడా మన బొల్లారం మున్సిపాలిటీ నుంచి నేను కూడా బాధ్యతగా తీసుకొని వాళ్ళకి చేయగలుగుతానని మీకు చెప్పగలుగుతున్నాను. నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులే కానివ్వండి, తోటి పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు, పని ఒత్తిడి ఎక్కువైపోతుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి ఏం చెప్పదలుచుకున్నారు చైర్పర్సన్గా? ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం ఉంది. మేము వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచిస్తే చాలాసార్లు కూడా మేము వాళ్ళకి షూస్ కానీ గ్లౌజులు కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రెయిన్ కోట్ లాంటివి కూడా చాలాసార్లు మేము మెటీరియల్ తెప్పించడం జరిగింది. కొంతమంది యూజ్ చేసేవాళ్ళు, కొంతమంది యూజ్ చేయకపోయేవాళ్ళు. ఏదైనా సరే కాళ్ళకు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు అడగండి కార్మికులనందరినీ కూడా, అవి వేసుకుంటే ఈజీగా చెయ్యలేము, కొంత బరువుగా ఉంటుందనో కొంత అనీజీగా ఉంటుందనో అనేవాళ్ళు. కానీ మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం సేఫ్టీ గురించి వాడాలమ్మా, మనం అనీజీగా ఉంటుందని కాదు, వర్క్ చేస్తున్నంతసేపు మన సేఫ్టీ కదా, వాడాలి అని చెప్పేవాళ్ళము. కాకపోతే ఏంటంటే వాళ్ళు గట్టిగా వాడేటట్టుగా రూల్ అనేది పెట్టాల్సింది. అది ఇంకా దానివల్ల కూడా వాళ్ళు అశ్రద్ధ అయిపోయింది వాళ్ళకి కూడా. అంటే ఒకసారి చెప్తున్నారు పట్టించుకోవట్లేరు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది, వాడకుండా సేఫ్టీ మెటీరియల్ అనేది. ఓవరాల్గా మానవతా దృక్పథంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు అందరూ కొంతమంది నిన్న ఆ కార్యక్రమానికి హాజరయ్యారు, కొంతమంది నాయకులు హాజరయ్యారు. మీరు వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడారా అండి? వ్యక్తిగతంగా మాట్లాడాము, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాము. ప్రమాదవశాత్తు ఇలా జరగడం చాలా బాధాకరమైనది అమ్మా, మరి అనుకోకుండా జరిగింది కదా, ఇలా చేద్దాము అని అంటే ఇంకా దురదృష్టం. ఇంకా మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది వాళ్ళతో. ఈరోజు తీర్మానం ద్వారా ఏం నిర్ణయించారు, అది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మేడం చాలా క్లియర్గా చెప్తున్నారు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించే వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి. సో 100% అది చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వెంటనే విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ మీరు తీర్మానం చేసి పంపించండి అమ్మా, నా ప్రయత్నంగా నేను ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు చేస్తా అన్నాడు. అది చేసే వరకు కూడా మేము ఖచ్చితంగా ఫాలో అప్ అయ్యి ఎమ్మెల్యే గారిని పదే పదే అడగడం జరుగుతుంది, అది ఖచ్చితంగా ఇప్పించడానికి ప్రయత్నిస్తాము. మా నుండి వాళ్ళ అబ్బాయికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది మున్సిపల్లో అని చెప్పి నిన్న బాధితులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమన్నా చర్యలు ఉండబోతూ ఉన్నాయా? ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు తీర్మానం చేశామంటే ఈరోజు మేము ఉండొచ్చు, తర్వాత కూడా అంటే ఆఫీస్ వాళ్ళు కూడా అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి ఈరోజే తీర్మానం చేశాము. అబ్బాయికి ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం కాపీ కూడా చూపిస్తాము. ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. అబ్బాయి ఎంతవరకు చదువుకుంటా అంటే అంతవరకు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా జాబ్ ఇస్తాము. ఆయన ఏం చేస్తా అంటే దానికి మున్సిపల్ చట్టం ప్రకారం ఒక పారిశుద్ధ్య కార్మికుడికి ఏవైతే ఒకవేళ ప్రమాదశాత్తు మరణిస్తే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా మీరు చర్చించుకున్నారండి, ఎందుకంటే ఆ పెన్షన్కి సంబంధించి కానీ ఉండేది చర్చించుకున్నాము. ఈపీఎఫ్ నుండి కూడా, ఈఎస్ఐ నుండి కూడా వచ్చే బెనిఫిట్స్, మన బేస్ ఏదైతే ఉందో 15,600 బేస్ ఏదైతే ఉందో దానికి 90%
పెన్షన్ వచ్చేటట్టు కూడా మేము మాట్లాడాము. ఇప్పుడు మొత్తం వచ్చేసి 18,000 నెలకు వచ్చేటట్టుగా మాట్లాడడం జరిగింది. దానికి వచ్చిన ప్రాసెస్ కూడా ఇమీడియట్లీ అంటే కొంచెం వీలైనంత తొందరగా చేయమని చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారికి. రేపు ఈరోజు కూడా అదే డెత్ సర్టిఫికెట్కి అప్లై చేశారు. డెత్ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే కూడా మేము మా ఆఫీస్ నుండి ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇమీడియట్లీ సబ్మిట్ చేస్తాము. ఫాలోఅప్ కూడా చేస్తాము. అక్కడ నుండి కూడా వచ్చే బెనిఫిట్ గురించి తొందరగా అయ్యేటట్టు ఫాలోఅప్ చేస్తాం. సరే, రెండు ప్రశ్నలకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నిన్న బాధితుల ఇంటికి మేము వెళ్ళినప్పుడు చాలామంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు, పని ఒత్తిడి ఎక్కువ ఉంది, ఒక 50 మందో 100 మందో చేయాల్సిన పనికి మేము 20-30 మందే ఉన్నాము అని చెప్పి. సరే, మీ లెవెల్లో అవ్వవని నాకు తెలుసు, అది ప్రభుత్వాలు నిర్ణయించాలి. దాని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నిజంగా అవసరమా ఎక్కువ మంది సిబ్బంది? మేము మాకున్న పాపులేషన్ ప్రకారం అంటే అఫీషియల్గా చూసుకుంటే 35 మాకు అఫీషియల్ పాపులేషన్ చూసుకుంటే, కానీ అనఫీషియల్గా ఏంటంటే మాకు 60,000 వరకు ఉంటారు. అయితే అనఫీషియల్ నుండి అఫీషియల్ రెండు కలిపి కూడా చెప్పడం జరిగింది. అయితే మాకు 200 మంది పారిశుద్ధ కార్మికులు అవసరం అవుతారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం తరఫు నుండి రావాలి, వస్తే ఖచ్చితంగా పెట్టుకోవడం జరుగుతుంది. 30-40 మంది కాదు, 62 మందితో పని చేపిస్తున్నాము ఇప్పుడు మేము. కొంతమంది కాంట్రాక్ట్లో ఉన్నారు అని చెప్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళకి పాపం ఈ పిఎఫ్ ఈఎస్ఐ లేదు అని చెప్పి, ఆ వసతి లేదని చెప్పి, ఆ సౌకర్యం లేదని చెప్తున్నారు. ఏదైనా మీరేమన్నా కమిషనర్ గారు మీరు మీ పరిధిలో ఏమన్నా చర్యలు తీసుకోవచ్చు? కొంతమందికి అట్లా ఉంది, లేదు ఖచ్చితంగా అందరికీ ఈ సంఘటన ఏదైతే జరిగిందో చాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సేఫ్టీ అనేది కావాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలని మేము అనుకున్నాము. కొంతమందికి లేదు, అది కూడా అయ్యేటట్టు మేము చూసుకుంటాము. ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అండి, నిన్న అందుబాటులో లేరా ఎట్లా? ఎందుకంటే కొంత వాళ్ళు బాధపడ్డారు, చైర్మన్ రాలేదు, వైస్ చైర్మన్ రాలేదు, కొంతమంది రాలేదు కౌన్సిలర్లు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. మా ఫ్యామిలీ నుండి వాళ్ళకి అందరికీ తెలుసు, మేము మా హస్బెండ్ మాల వేసుకున్నారు కాబట్టి మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. మేము అంటే పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. ఓవరాల్గా మీ పదవీ కాలం కూడా ముగియబోతుంది, ఇదొక దురదృష్ట ఘటన. ఎందుకంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే కావండి, మీరు కానివ్వండి, మేడం టైంలో కానీ ఇట్లాంటి ఘటన అసలు జరగకూడదని అందరూ అనుకుంటాం. ఆ కుటుంబానికి మానసిక స్థైర్యాన్ని మీరు ఇవ్వాలి. సరే, ప్రభుత్వం నుంచి వచ్చే మీరు అందజేసినప్పటికీ ఏమన్నా ఒక విజిట్ చేసి వాళ్ళని కలవబోతున్నారా మీ కౌన్సిల్ మొత్తం? కలుస్తామండి. నాకు ఇప్పుడు మాల వేసుకున్నారు కాబట్టి దీక్షలో ఉన్నాం మేము. దీక్ష కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి వెళ్ళి అండగా ఉంటాము, కలుస్తాము, మాట్లాడతాము. బొల్లారం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి కూడా అంటే అంటే డ్యూటీ చేస్తూ ఎవరు చనిపోలేదు. డ్యూటీ ముగించుకొని వెళ్ళిన తర్వాతనో అనారోగ్యంతోనో మరణించడం జరిగింది, కానీ డ్యూటీలో ఎవరు మరణించలేదు. ఇది ఫస్ట్ టైం అండి జరగడం అనేది. చాలా బాధాకరం నిజంగా. నేను కూడా నిన్న చాలా బాధపడడం జరిగింది, ఎందుకంటే ఎవరు కూడా ఇలా మరణించొద్దు అనేది ఉంటుంది కదా ఎవరైనా, చాలా బాధ అనిపించింది. సో ఈ సిబ్బందికి సంబంధించి కొంచెం పకడ్బందీ చర్యలు ఉండాలి అని చెప్పి నిన్న కొంత డిమాండ్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే వాళ్ళ బాధ ఆవేశంలో అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని కోల్పోయారు కాబట్టి. ఒక కమిషనర్గా రాబోయే రోజుల్లో రేపటి నుంచి ఇంకొంచెం ఏమైనా పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నారా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి, వాళ్ళు చేసే పనికి సంబంధించి? ఈ శానిటేషన్ వర్కర్లు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది తీసుకున్న తర్వాతనే మనం నాలాలో దిగాల్సి ఉంటుంది. సపోర్టింగ్ కూడా పర్సన్స్ కూడా 2-3 వాళ్ళకు తోడుగా ఉండాలి. ఒక్కరినే కూడా నాలాలో దించడం కానీ గార్బేజ్ తీయటం కానీ ఆ నాలా క్లీన్ చేయడం కానీ చేయకూడదు. అలాంటి మెజర్మెంట్స్ నిన్న జరగకపోవడం వల్ల మనకు కొంత ఈ దురదృష్టమైన సంఘటన జరిగింది. తర్వాత ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క మనిషి అట్లా ఏదన్నా డ్రైనేజ్లో పని చేయాలంటే వాళ్ళకి సపోర్టింగ్ 2-3 ఉండాల్సిందే. సేఫ్టీ మెజర్మెంట్స్, షూస్ కానీ, గ్లోవ్స్ కానీ అన్నీ వేసుకున్న తర్వాతే దిగాలి. అవన్నీ ఉన్న తర్వాతనే వాళ్ళతో అటువంటి పని చేయించడం జరుగుతుంది. ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు ఏమి జరగకుండా చూడగలుగుతాము. చివరిగా, నిన్న మీరు కొంత లేటుగా వచ్చారని చెప్పి మీ మీద కూడా ఆరోపణలు చేసేవాళ్ళు ఉండొచ్చు అంటే, ఈ సమాచారం తెలియటం లేట్ అయిందా, ఏం జరిగి ఉండొచ్చు, ఏం చెప్తారు? నాకు ఆ రోజు 9:00 శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ ఫోన్ చేసి చెప్పాడు ఇట్లా చనిపోయింది మేడం అని. అంటే అప్పుడే అడిగాను ఎట్లా అయిందంటే ఇట్లా మధ్యాహ్నం వెళ్ళాడు మేడం అన్నాడు. అంటే ఒక్కడ ఎలా పంపించావు, ఎవరన్నా ఉండాలి కదా తోడు, ఒక్కనాడ పంపకూడదని అడగటం కూడా ఆ రోజు జరిగింది. ఆ రోజు నేను నైటు వేరే ఊర్లో ఉండడం జరిగింది, కొండాపూర్ దూరంలో ఉండడం జరిగింది. మార్నింగ్ ఇంటికి వచ్చి మళ్ళీ నేను రావడం వల్ల కొద్దిగా బొలారానికి వచ్చాక లేట్ అయిపోయింది, అంత తప్ప ఇక వేరేది ఏం లేదు.
సో ఇంకొంతమంది కౌన్సిలర్లతో మాట్లాడింది. మేడం, నిన్న ఘటన అంతా చూశారు, ఇప్పుడు తీర్మానం చేశారు, వాళ్ళ కుటుంబానికి చివరి వరకు చేరాలి ఈ సాయం, సరే డబల్ బెడ్రూమే కానివ్వండి, అందరూ సహకరించాలి, ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కుటుంబ పెద్దను కోల్పోయారు. ఆ నష్టాన్ని ఎవరము ఎంత డబ్బులు ఇచ్చినా పూడ్చలేము, దానికి చాలా బాధాకరం. మా మున్సిపల్ తరపున నా వంతు సాయంగా 2 నెలల వేతనాన్ని నేను ఇవ్వగలుగుతాను. ఇంకొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, నిన్న ఘటనలో మీరు కూడా ఉన్నారు, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను నిన్న మళ్ళీ వాళ్ళందరితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఎటు మా మున్సిపల్ తరపున నుంచి ఏ విధంగా ఏది ఏవి కేటాయించాలో అన్నీ నేను ఆల్రెడీ ఆర్వో గారికి కానీ చైర్పర్సన్ గారు కానీ అందరికీ చెప్పాను. మేము కూడా అది రాని పక్షాన మేము అది రాలేదని అనుకో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి కూర్చొని ప్రతి దానికి మేము కూడా ఫాలో అప్ చేసి వాళ్ళకి ఇప్పించేదాకా బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది నిన్న. మీ వార్డులో పనిచేయడానికి కూడా వస్తూ ఉంటారు ఈ కార్మికులంతా, కొంచెం మీరు దగ్గరుండి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కౌన్సిలర్లు దగ్గరుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వాళ్ళని ఎప్పుడు నేను పారిశుద్ధ కార్మికులు లేక మేము ఎప్పుడు చూడలేము, ఎందుకంటే వాళ్ళు మా ఊరు వాళ్ళు, మా విలేజర్స్. వాళ్ళు పొద్దున్న లేస్తే మేము వాళ్ళ ముఖం మేము మా ముఖం వాళ్ళు చూసుకోవాలి. మేము ఎప్పుడైనా వాళ్ళు పని ఏదైనా పారిశుద్ధ కార్యక్రమం ఏదైనా పని చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళు ఎంబడి ఉండి మరీ పని చేపించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. ఫలం కానీ మరి మేము ఎప్పుడైనా వాళ్ళని తక్కువ చూపు చూడము. ఎప్పుడైనా మా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళని కూడా మేము ఎప్పుడైనా ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు ఏ వర్కర్కి ఏ వర్క్ విషయంకైనా మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. సో ఇది ఓవరాల్గా మున్సిపల్ తీర్మానం అయితే జరిగింది ఈరోజు. నరసింహ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి కమిషనర్ గారితో పాటు చైర్పర్సన్ గారు, మిగిలిన కౌన్సిలర్లు కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది కౌన్సిలర్లు పర్సనల్గా కూడా మాకు సాధ్యమైనంత వరకు మేము వాళ్ళకి అందుబాటులో ఉండి ఏదైనా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఆఫ్ ద రికార్డ్. ఖచ్చితంగా బాధితుడి కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలి. ఇక రాబోయే రోజుల్లో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఇట్లాంటి పనులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. బాధితులకి ఆ న్యాయం ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఫాలో అప్ చేద్దాం. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత అవసరమైతే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఆ డబల్ బెడ్రూమ్ వాళ్ళకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.